ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగు మాట్లాడే ప్రజలు రెండు రాష్ట్రాలకు ఏర్పడినారు. ఇది భౌగోళికంగా తెలంగాణ ఆంధ్ర విడిపోయింది తప్ప తెలుగు మాట్లాడే ప్రజానీకం మీద వైషమ్యం ఉండాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు సెంటిమెంట్ మీద పనిచేసింది, ఆ సెంటిమెంటు యాంటీ ఆంధ్రాగా వాడుకోవడానికి ప్రయత్నించారు, తద్వారా వచ్చినటువంటి ఫలితం రాష్ట్రం విడిపోయినా కూడా అది మొదటి నుంచి రాజకీయంగా అది విడిపోవాలని కోరిక ఒకటి ఉంది, దాని ప్రకారం వచ్చింది. మరి ఈ సెంటిమెంట్నే కడకాల ఉండడానికి వీళ్ళ సెంటిమెంట్ తాత్కాలికంగా ఉంటుంది, అంతేగాని జీవితాంతం తెలంగాణ ఉండదు. ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ కేసీఆర్ వచ్చినా కూడా ఆ సెంటిమెంట్ పనిచేయలేదు కదా, సెకండ్ అయిన వెళ్ళలేకపోయాడు. జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ నాన్న సెంటిమెంట్ వచ్చినా ఆయన నెక్స్ట్ టైంకి వెళ్ళలేకపోయాడు కదా. అలా సెంటిమెంట్స్ తాత్కాలికం తప్ప అది శాశ్వత రాజకీయ పరిష్కార పరం కాదు. ఇప్పుడు ఫస్ట్ టైం రెండు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ నుంచి, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ నుంచి ఇద్దరు రేపు కలవబోతున్నారు. ఇది ఒక శుభదినం. రెండు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు చూడాల్సింది ఏంటంటే తెలుగు మాట్లాడే ప్రజానీకానికి క్షేమం కోరాలి, వైక్షేమం ఉండాల్సిన అవసరం లేదు. ఎవరి రావాల్సినటువంటి వాళ్ళు న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ సాధించుకోవాల్సిందే. అదేవిధంగా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఈ రెండు రాష్ట్రాలు వాళ్ళు కలిసి గట్టిగా ఆందోళన తప్ప ఈ విభజన చట్టాలు ఉన్నటువంటివి అమలు కావు. అలాంటప్పుడు ఇద్దరు కలిసి అన్యాయంగా మాట్లాడుకోవడం, ఎవరి హక్కులను వాళ్ళు కాపాడుకుంటాం, ఎవరి రైట్స్ వాళ్ళు కాపాడుకోవచ్చు, తప్పేం లేదు. అదే సందర్భంలో పట్టుబిడిపులతోటి పరిష్కారం చేసుకుంటే మంచిది. ఇది ఒక విధంగా ఇప్పుడు పోలవరం సమస్య ఉంది, నిజమే. భద్రాచలం మునికి మాకు దారి కావాలని వాళ్ళు అంటున్నారు, పోలవరం కట్టాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రాంతం కావాలంటున్నారు. ఇవి కూడా చర్చించుకోవచ్చు. ఇవన్నీ చర్చించుకోవడం ద్వారా సామరస్యంగా నీటి సమస్యలు అట్టేగానే గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా ఈ నీటి సమస్య ఉండేది, అయితే అంతర్గతంగా ఉండేది, ఇప్పుడు బహిరంగంగా వచ్చేసింది. ఈ సమస్య పరిష్కారం చేసుకోవాల్సింది. ఏదైనా సరే ఇద్దరు ముఖ్యమంత్రులు సానుకూలమైన పద్ధతి చర్చించుకుంటే మంచిది. అంటే ఒకటి చూడొచ్చు, తెలంగాణ ముఖ్యమంత్రికి కత్తి మీద సామాన్యది, ఇది ఏమాత్రం ఏది మాట్లాడినా ఓ ఇది ఆంధ్ర ద్రోహం చెప్పేసి రచ్చగొట్టే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇక్కడ, దానికి భయపడాల్సిన పనిలే. కేవలం రచ్చగొడితే నా సమస్య పరిష్కారం కాదు. ఆ దానికి భయపడకుండా తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ధైర్యంతో, అదేగానే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పట్టుబడులతోటి పనిచేసుకుంటే పరిష్కారం అవుతుంది. కొంతమంది ఏదైనా సరే పరిష్కారం చేయడం, కొంతమంది సెంటిమెంట్స్ రచ్చగొట్టే వాళ్ళు ఉంటారు, కొంతమంది చెడగొట్టే వాళ్ళు ఉంటారు, అవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఉభయ రాష్ట్రాలకు ఉన్న తెలుగు ప్రజలకు ఉపయోగపడాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి విభజన చట్టంలో హామీలను అమలు చేసుకోవాలి. దీనికోసం ఫైట్ చేయమని చూసి నేను కోరుతా ఉన్నాను.